వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ప్రస్తుతం మనం ఉన్న మాతృదేవోభవ అనాథ శరణాలయంలో యాక్చువల్లీ మనకు తెలుసు ఇక్కడ గిరిగారు దాదాపు 140 మంది ఎవ్వరూ లేనటువంటి అనాథల్ని రోడ్ల మీద మతి స్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆదరించి తను అష్ట కష్టాలు పడి మరి వాళ్ళందరినీ సాకుతా ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఇది నిర్విరామంగా జరుగుతూనే ఉంది. మనం కూడా గతంలో దాదాపు 3-4 ఇక్కడకు పంపించున్నాము. ఆయన వాళ్లను కూడా సాకుతూనే ఉన్నారు. ప్రస్తుతం విలియం అనే వ్యక్తిని ఆయన సంతోష్ నగర్ నుంచి ఒక 20 రోజుల క్రితం తీసుకొని వచ్చారు. అతను చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడంట, ఎంసీఏ చదివాడు అని చెప్పి తెలియగానే ఆయన ఎందుకు ఇలా అయిపోయాడు ఏంటి అసలు చూద్దాం అనిపించింది నాకు. అందుకే గిరిగారికి ఫోన్ చేసి నేను వస్తాను అని చెప్పి ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఆయన ఎందుకు ఇలా అయిపోయారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేసేటోళ్ళు ఇంతకు ముందు, అవన్నీ కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? నా పేరు విలియం. ఏ ఊరు మీది? అరబ్ జాబ్ చేసింది ఇక్కడ వచ్చాను. అసలు ఏ ఊరు? నేటివ్? నేటివ్ కాదు, నేటివ్ ఇక్కడ చదివాను, అక్కడ వెళ్ళాను. అరబ్ వెళ్ళారు, అరబ్ కంట్రీస్ లో జాబ్ చేశారా? అవునండి. ఏం చదువుకున్నారు? ఎంసీఏ చేశాను. మరి ఎందుకు ఇలా అయ్యారు మీరు, ఏమైంది అసలు? కొంచెం సన్స్ట్రోక్ ఎలా అయిపోయాను, అది అనంతవి కాంక్రీట్ జిద్దాలో పనిచేస్తాను, దానికి ఇక్కడ వెయిట్ చేస్తుంటే నేను తీసుకొచ్చారు. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? 20 డేస్ మోర్ దాన్ 20 డేస్. ఎలా ఉంది ఇక్కడ? కొంచెం సన్స్ట్రోక్ అయితే తీసుకొచ్చారు. సన్స్ట్రోక్ అయితే తీసుకొచ్చారు? బట్టలు సరిగ్గా ఏమని తీసుకొచ్చారు. డ్యూటీ ఫ్రీ లో అది వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే. మ్యారేజ్ అయితే లేదు, అవ్వలేదు. మ్యారేజ్ అవ్వలేదు? అవ్వలేదండి. అమ్మా నాన్న? మా మదర్ ఫాదర్ లేరు. నేను మామూలు అన్నది అది కొంచెం అక్కడ ఉంటుంది, ఫారెన్ లో ఉంటుంది, సౌదీ బాగా. సౌదీలో ఎవరన్నా ఉన్నారా మరి? అదే మదీనా అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు, అక్కడ అయితే అతను వస్తాడు. అక్కడ కొంచెం వెయిట్ చేస్తుంటే నేను తీసుకొచ్చాను. బాగాలేదు. ముస్లిం ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, దానికి ఇక్కడ లేరు. చుట్టాలు బంధువులు లేరు. ఓన్గా నేను చదువుకున్నా, వెళ్ళిపోయాను. ఇక్కడే చదువుకున్నారా? ఇక్కడే చదువుకున్నాను. డిస్టెన్స్ ఎడ్యుకేషన్. డిస్టెన్స్ ఇంటర్నెట్ ఎడ్యుకేషన్? ఇంటర్నెట్. జోయేసే ఆమె ఇంటర్నెట్ అన్మాసం డ్యూటీ ఫ్రీ. అదే అవునండి. మలేషియా వద్దామని మళ్ళీ ప్లాన్ లో ఉన్నాం, దానికి తీసుకొచ్చారు. అవును. ఎంసీఏ చదువుకున్నారా? అవునండి. ఏ కంపెనీలో చేశారు అక్కడ? ఆల్దావి కాంక్రీట్ అండ్ మిక్స్ కంపెనీ జిద్దా. జిద్దా. ఎవ్వరు లేరు అసలు మీకు? ఆహా లేరండి. అసలు ఎవ్వరు లేరు? లేరండి. మా ఫ్రెండ్ వస్తే వస్తాడు, మాత్రమే ఉన్నాడు. అతను వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోరా, అందుకే వెయిట్ చేస్తాను. ఈ లోపల తీసుకొచ్చాను, పట్టుకోలేకపోతాను వెదర్. అవును. మరి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి మంచిగా నీట్ గా షేవింగ్ చేసి హెయిర్ కట్ చేసి మంచిగా చేస్తారు, మరి మీరు ఎందుకు చేపించుకోలేదు? ఏలే కదా, ముస్లిం నమాజ్ అంటే ఇష్టమా? కాదండి, ముస్లిం నమాజ్ అనగా చేసుకోండి. అది చేస్తుంది. నేను బయట అవుట్ సైడ్ చేసుకుంటారా? మరి చేసుకుంటాను. నీట్ గా చేసుకుంటారా? చేసుకుంటాను. బట్టలు కూడా మార్చుకోకుండా చేసుకుంటాను. బస్ కొంచెం ఫ్లైట్ వెయిట్ కదా, అందుకని. మరి మీరు వచ్చేటప్పుడు సర్టిఫికేట్లు బట్టలు అవన్నీ ఏమయ్యాయి? ఉన్నాయండి, అక్కడే ఉన్నాయి. కొరియాలో? అవునండి, అక్కడే ఉన్నాయి. ఆఫీస్ ఉన్నాయి, మేము తీసుకోలేదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా దెబ్బ తగిలిందా? దెబ్బ సన్స్ట్రోక్ వల్ల. సన్స్ట్రోక్ వల్ల. ఓన్లీ సన్స్ట్రోక్? అవునండి. ఇంకేం కావాలా? ఇంకేం కావాలి? బాగా. ఎవరన్నా లవ్ చేశారా? లేదండి. లవ్ చేయలేదు. లవ్ చేయలేదు? లేదండి. చిన్నప్పుడు అప్పుడు లవ్ చేసాను, దానికి ఇదంతా అయింది. చిన్నప్పుడు ఏం చదువుకుంది, దానికి ఇదంతా అయిందా? అలా అనుకున్నా అనుకున్నారు కదా, అది తీసుకొచ్చా. కాదండి, దాని గురించి కదా. ఎక్కడ ఎవరిని లవ్ చేశారు? క్లాస్ మేటా లేకపోతే ఊర్లోనా? ఎవరో ఒక చిన్న తన ఉంటే పక్కన ఇంటో ఉంటే దానికి దాని లేదు. ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎక్కడికి? లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది. మామూలుగా అయిపోయింది కదా స్టడీస్. చదువుకునేటప్పుడా? చదువుకునేటప్పుడు. నేను బిజీగా ఉన్నాను, ఎందుకంటే ఫారెన్ జాబ్ రావు కదా, నేను ఇక్కడ వెళ్ళిపోలేదు. అందుకని నేను ఇక్కడ అమ్మివేయబడ్డానని అందంట, దానికి ఇదంతా ప్రూవ్ అవుతుంది. అవును, అది వెయిట్ చేస్తున్నాను, నాకు క్లియరెన్స్ ఉంది. దానికి అది ఏంటో ఎప్పుడో వాళ్ళు వారికి సంబంధించి. అవును, అది క్లియరెన్స్ తీసుకుని వెళ్దాం అనుకున్నాను. అది వచ్చి ఈయన వచ్చాడు వెంటనే. అవును.
అమ్మాయిని మళ్ళీ కలిసారా తర్వాత ఎక్కడ ఉందో తెలియదు. పెళ్లి చేసుకోలేదు, చేసుకుంటానండి తర్వాత. అమ్మాయిని అండి తర్వాత ఎదగరు కదా, స్కైప్ అంటే ఇంటర్నెట్ లేదు కదా, ఇంటర్నెట్ చూసుకుంటాను. అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుందా? ఆహా చేసుకునే ఉంటది, వాటికి టైం అయిపోయింది కదా. టైం అయిపోయిందా? ఓకే, అమ్మాయి ఏమన్నా మోసం చేసిందా? పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోలేదా? ఏం చేయలేదా? మీరు ప్రేమించే పిచ్చోళ్ళు అయిపోయారేమో అనిపిస్తుంది చూస్తుంటే కదా. ఏమైంది గిరి గారు, అసలు మీకు అంటే మీరు నాకంటే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి నాకు ఇప్పుడు చెప్పకపోవచ్చు. అతను మీతో ఎక్కువ ఇంటరాక్ట్ అయినప్పుడు మొత్తం డీటెయిల్డ్గా అన్నీ చెప్తారు కొంచెం క్లోజ్ అయినప్పుడు. ఏం జరిగింది, ఇలా ఎంతమందికి సర్వీస్ చేస్తూ ఉంటారు గిరి గారు? దేవుడు ఆ అవకాశం ఇచ్చినంత వరకు అంటారా? భగవంతుడు ఒక లైక్ నాకు బ్రదర్. ఎస్ మేడం, చాలా చాలా ధన్యవాదాలు మీకు. మెయిన్ ఇతని గురించి చెప్పాలంటే లవ్ లో ఫెయిల్ అయ్యి ఇలా ఉన్నాడని ఒక ఆలోచన, ప్లస్ ఇంకొకటి జాబ్ చేసి అతను, మనం ఇతన్ని గత 20 డేస్ బ్యాక్ సంతోష్ నగర్లో తీసుకొచ్చాము. తీసుకొచ్చేటప్పుడు విపరీతమైన కోపం, అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు 15-20 సార్లు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ వాళ్ళు వచ్చి ఈయన అక్కడ ఉన్నటువంటి బిహేవియర్ని చూసి పారిపోయేవాళ్ళంట. సో ఆ హోటల్ దగ్గరే టచ్ ఆడుతూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు తెలియకుండా కొంచెం మేము మెడిసిన్ ఇస్తున్నాం, ఎర్రగడ్డ మెడిసిన్, కొంచెం రికవర్ అవుతున్నారు. మరో గంటలో మళ్ళీ మారిపోతున్నాడు, చేంజ్ అవుతున్నాడు, మారిపోతున్నాడు, సడన్గా వచ్చేస్తుంది. అతను కూడా తెలియకపోవచ్చు, బహుశా తెలియకపోవచ్చు, ఆ రకంగా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక బ్రదర్గా ఆయనని టీక్ చేస్తున్నా. సో సంతోషంగా నాకు ఆయన రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి మై మర్చిపోతున్నాడు, తెలియట్లేదు. 20 డేస్లో ఒక 20 రకాలుగా చెప్తా ఉన్నాడు. ఒకసారి లవ్ ప్రాబ్లము, ఒకసారి ఏమో అమ్మ నాన్నలు చనిపోయారు, ప్లస్ ఒకసారి ఏమో జాబ్ వెళ్ళింది, ఒకసారి ఏమో 2 ఫ్లైట్లు ఉన్నాయి నాకు, ఆ ఫ్లైట్లు లీజ్కి ఇచ్చాను వేరే వాళ్ళకి, అవి కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది. సో ఆ రకంగా అబుదాబీలో జిందాల్ కంపెనీలో కాంట్రాక్ట్ కంపెనీ ఉంది ఒకటి, కాంక్రీట్ది, అందులో మంచి జాబు. కానీ అక్కడ పరిస్థితుల ప్రభావం చూస్తే ఏం జరగలేదు. మెయిన్ ఈయన 10th క్లాస్లో ఒక అమ్మాయి లవ్ చేయడము. అమ్మాయి పేరు ఏమన్నారు? అంటే కొన్ని అందరికి చెప్పట్లేదు, చాలా బాగుంది. సో కొన్ని అందరికి చెప్పట్లేదు, నాతోటే ఓపెన్ అవుతున్నాడు, మన వాళ్ళతో ఓపెన్ కావట్లేదు. సో నాకే ఆయన ఓపెన్ అవుతున్నాడు కాబట్టి నేను అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, సో ఈయన ఈ అమ్మాయి గురించి మళ్ళీ మనం ఆలోచించకుండా బయటికి తీసుకురావాలి. ఫస్ట్ 20 డేస్ నుంచి ప్రయత్నం చేస్తున్న అమ్మాయి పేరు రాయించి ఆ పేపర్ని కూడా ముక్కలు ముక్కలుగా చింపిపించి మంటల్లో వేయించా, ఎందుకంటే ఆయన మనసులో నుంచి వెళ్ళిపోవాలా. ఎందుకంటే పెళ్లి చేసుకుని అమంతలామం బాగుండొచ్చు, మళ్ళీ ఈయన డిస్టర్బ్ అయిపోయాడు కదా, అదే పదే 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 20 ఇయర్స్ నుంచి మదన పడుకుంటూ ఇలా వేయడని నాకు కొంచెం అతను చూస్తే తెలుస్తుంది, అతని మాటలు బట్టి చూస్తే తెలుస్తుంది. సో ఆ రకంగా అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆయన. 2001-2002లో ఉన్నాడు ఇప్పుడు ఆయన, 2024 అదే ఏజ్ ఉండొచ్చు. ఇప్పుడు ఇతనికి మాత్రం నాకు తెలిసి ఒక 42 అటు ఇటు ఉండొచ్చు. సో అతన్నే స్టక్ అయిపోయాడు కాబట్టి అతన్ని మైమరిపించడానికి, అతన్ని అంతే ఆయన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన తీసేయాలని, అమ్మాయి కూడా చూసుంటే సో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండాలని అమ్మాయిని అంతా కూడా ఈయన మనసులో నుంచి తీసి అవన్నీ తగలబెట్టిన. అప్పటి నుంచి కొంచెం ఆయన రిలీఫ్ అయిపోయిండు. సో అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పేసి చెప్పిండు. సో నాకు 29కి డేట్ ఇచ్చిండు, ఈ హెయిర్ కట్ చేయడము ప్లస్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా తీసేయమని చెప్పి చెప్పిండు. సో త్వరలో చేయించుకోండి, మేము ఉన్నాంగా చూస్తాం. చేసుకో, మంచి కొత్త బట్టలు తెప్పిస్తుంది మేడం, కొత్త బట్టలు ఇచ్చి నీకు మంచి కటింగ్ చేపిచ్చి సూపర్ సహకరించాలి మరి. సరే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, విలియం ఇస్ గుడ్, యా ఓకేనా. మంచి గుండు కొట్టించుకొని బట్టలు వేసుకొని మంచి హీరో లాగా ఉంటావు ఇప్పుడు నువ్వు. అవును, మంచిగా ఉంటుంది. సో మార్పు అనేది తెప్పించాలి, ఇతనిలో మార్పు తీసుకొచ్చిన 20 డేస్లో ఆయన మార్పు వచ్చింది. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే 100% ఉండే, ఇప్పుడు ఒక 50% నాకు సహకరిస్తున్నాడు. దేవుని దయవల్ల ఈయన మార్చి వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఒకవేళ అప్పచెప్పుదాము అని ఆలోచన. సో మీ సుమన్ టీవీ ద్వారా, మన సుమన్ టీవీ ద్వారా, మనందరి సుమన్ టీవీ ద్వారా ఈయన వారి ఇంటికి చేరుకుంటే అంతకంటే మించిన సంతోషం మరొకటి లేదు మేడం. త్వరలో ఆయనకి మనం మంచిగా ఒక భవిష్యత్తుని ఇవ్వాలని ఆలోచన. మీ ఆశయం, మీ సంకల్పం ప్రజల కోసం కదండి, మీ సొంతానికి కాదు కాబట్టి ఖచ్చితంగా అది నెరవేరుతుంది. మీకు, ఆశ్రమానికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచే జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం.
సో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు ఏ రోజున మా ఆశ్రమానికి ఒక చిన్న క్లిప్ ద్వారా ముందుకు వచ్చారు. మీ తొలి అడుగు మా ఆశ్రమానికి అప్పట్లో 60-70 మంది ఉండేది. సో మీ అడుగు ఇప్పుడు ఈరోజుకు 140 మందికి చేరుకుంది. సో మీ ద్వారా మీకు తెలియకుండానే సుమన్ టీవీలో చూసినటువంటి వాళ్ళు చాలామంది మన ఆశ్రమానికి సహకరించారు. సో ఆ రకంగా కొంతమంది అన్నదాన రూపంలో పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నప్పుడు కూడా మన ఆశ్రమంలో జరుపుకుంటున్నారు. బహుశా వాళ్ళందరూ మీకు తెలియకపోవచ్చు. సో వాళ్ళు కాల్ చేసినప్పుడు సుమన్ టీవీలో మీ ప్రోగ్రాం చూసామండి, సో మేము ఏమైనా చేయాలనుకుంటే జెన్యున్గా ఉంది, సుమన్ టీవీలో వచ్చిందంటే జెన్యున్, జెన్యున్ అంటే సుమన్ టీవీ, సుమన్ టీవీ జెన్యున్, నిరుపమ్మ గారు. సో ఆ రకంగా భగవంతుడు ఒక అవకాశం మీ ద్వారా కలిసి ఈ పనులు చేయడానికి ఇచ్చారేమో నేను అనుకుంటున్నా. సో మీ సపోర్ట్, మీ ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఏమండి ఇక్కడికి రావడం, మాతృదేవ బావకి వచ్చి మీ అబ్బాయి పుట్టినరోజు ఇక్కడ చేసుకున్నారని వింటున్నాము, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళని ఎవరు పట్టించుకోరు, అందరూ వదిలేసినటువంటి వాళ్ళు. వాళ్ళకి మనం ఏదో ఒకరోజు మన వంతు సాయం చేయగలిగితే ఆ గిరిగారికి కూడా కాస్త భారం తగ్గుతుంది. అదే ఉద్దేశంతో మా ఇద్దరు బాబులు అండి, నాకు ప్రతి సంవత్సరం ఇద్దరు బాబులు బర్త్డే రోజు ఖచ్చితంగా ఈడ గత 5 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలకు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వచ్చి చేయిస్తాను. అంటే గిరిరాజ చేసే సేవకు ఇన్స్పిరేషన్ అయ్యే ఏదో ఒక రోజు మనం చేసి ఉంటే బాగుంటుంది, ఆయనకు సాయం చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంలో కూడా కరోనాలో ఆయన సేవ చూసి కూడా బాగా రియాక్ట్ అయినాం. కరోనా తర్వాత నుంచి కొంచెం చేయాలనే ఇంటెన్షన్లో ఖచ్చితంగా ఈ అన్నదానం కాకుండా స్వెటర్లు ఒక ఇయర్, స్వెటర్లు ఒక రోజు, ఒక ఇయర్ బ్లాంకెట్స్ని అతనైన విధంగా సాయం చేయించడం, మళ్ళీ మాకు తెలిసిన మా బంధువులు ఎవరున్నా కానీ వాళ్ళతో మా అల్లుళ్ళు కానీ మా ఎవరు ఉన్నా ఇక్కడ మోటివేషన్ అయ్యే విధంగా ఆ ప్రయత్నం కూడా చేసి మోస్ట్లీ సంవత్సరంలో ఒక 10 రోజులు మా వంతు అయ్యే విధంగా ప్లాన్ చేసే విధంగా గత 5-6 సంవత్సరాల నుంచి అయితే ప్రయత్నం చేస్తున్నాం. అంటే 130 మంది మానసికంగా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఆ విధంగా సేవ చేస్తున్న అతనికి మనం ఏదో కొద్ది గొప్ప కొద్దిగా సాయం చేసినట్టు ఆయనకు మానసిక స్థైర్యం కొద్దిగా బలాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో తప్ప ఇంకేం లేదు. ఆ మోటివేషన్లో మా పిల్లలకు కానీ మాకు కానీ అంత భగవంతుని ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో చేస్తాడు. దీంట్లో ఎలాంటిది పబ్లిసిటీ చేసుకోవాలనేది కూడా ఏం లేదు. ఆ ఉద్దేశంతో ఆయన చేస్తున్న సేవకు అప్రిషియేట్ అయ్యి ముందుకు రావడం జరిగింది. అంతే, ఖచ్చితంగా మా పిల్లలు వాళ్ళు పెద్దగా అయ్యే వరకు నా బాధ్యత, ఆ తర్వాత వాళ్ళ బాధ్యత. ఇప్పుడు మోస్ట్లీ 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను, ఇప్పుడు 16 ఇయర్స్ బాబు. ఇక ఖచ్చితంగా వాళ్ళు నాతో అయిన రోజులు నేను చేస్తాను, ఆ తర్వాత బాబు చేస్తాడు అనేది వాళ్ళకి ఆ మోటివేషన్ ఇవ్వాలని చిన్నప్పటి నుంచి ఆ వేని వాళ్ళకి అలవాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడే కాకుండా మేము టెంపుల్స్ దగ్గర ఉన్న, మా దగ్గర ఉన్న టెంపుల్స్ దగ్గర కూడా చలికాలం కాబట్టి బ్లాంకెట్స్ అవి ఇవి కూడా డొనేషన్ చేయడం జరుగుతుంది. ఈ అమ్మాయి గిరిగారు అమ్మాయి అనమాట, ఒకసారి దాంతో మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది, డాడీ చాలా సర్వీస్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా చాలా సార్లు వస్తున్నావు, మొన్న తనకి అన్నం తినిపిస్తుంటే కూడా చూసినా నేను. సో ఎలా అనిపిస్తుంది నీకు, అంటే డాడీ చేసే సర్వీస్ నువ్వు మోటివేషన్గా తీసుకొని నువ్వు కూడా ఇలాంటి దాంట్లో రావాలని ఏమైనా అనుకుంటున్నావా, లేకపోతే డాడీని చూసి జస్ట్ నువ్వు కూడా కొంతకాలం చేయాలి అనుకుంటున్నావు, ఎట్లా చెప్పు. డాడీ చేసే సేవ ఇంకా ఎవరు చేయలేరు అసలు, అందుకే డాడీని ఇన్స్పైర్ చేసుకొని ఇంకా నేను కూడా ఈ సర్వీస్లోనే ఉండాలి అని అనుకుంటున్నాను. మేము కూడా ఇక్కడ ఉంటాం కదా, ఇంకా అందరితోనే స్పెండ్ చేస్తాం ఇంకా టైం. డాడీ కొంచెం తక్కువ కానీ ఇంకా వీళ్ళతో ఎంజాయ్ చేయడం సరిపోతుంది. రోజు ఒకసారి వస్తావు ఇక్కడికి? హాలిడేస్ ఉన్నప్పుడల్లా ప్రతిసారి, ప్రతి హాలిడే వస్తాయి. ఇలా సేవ చేయడం వల్ల వాళ్ళకి హ్యాపీ కలుగుతుంది.